కేబినెట్ మీటింగ్ లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీస్ కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ 6 లో మీరు చూస్తే ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి. ఏదైతే టూరిజం పాలసీ, ఐటీ అండ్ ఆల్సో వర్చువల్ వర్కింగ్ ఇలాంటి పాలసీస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తాం. ఒకేసారి ఒక 6 పాలసీస్ తీసుకొచ్చాం. ఈ 6 పాలసీస్ కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మేము ఎన్నికల్లో ఒకటే చెప్పాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆ రోజు చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే జాబ్ ఫస్ట్, ఏ పాలసీలో కూడా ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంత మునుపంతా ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనేది అడిగేవాడు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనే దానిపైన, ఉద్యోగాల కోసం, ఎక్కడికక్కడ ఉపాధి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అందులో కూడా ఈ పాలసీస్ అన్ని మీరు చూస్తే ఇప్పుడు తీసుకొచ్చే పాలసీలు, నెక్స్ట్ తీసుకురాబోయే పాలసీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు. అంటే ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అని, ఇప్పుడు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా అన్నావు నాలెడ్జ్ ఎకానమీలో. మారుమూల గ్రామంలో కూర్చొని ప్రపంచానికి సర్వీసెస్ అందించి నాలెడ్జ్ ఎకానమీలో, తద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చేసింది, ఏదర్ నేషనలీ ఆర్ గ్లోబలీ. అందుకే వన్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, దిస్ ఇస్ ది స్లోగన్. ఒక పక్కన జాబ్ క్రియేట్ చేయడం, జాబ్ ఫస్ట్, థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ గా ఉండాలని. ఫస్ట్ లో మీరు నిన్ను చూస్తే 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, సో మెనీ పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాం. అందులో ఒక ఎగ్జాంపుల్ ఒక పాలసీ, ఒక ఐటీ పాలసీ. ఆ ఐటీ పాలసీ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం, నెంబర్ ఆఫ్ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి సినానమస్ గా ఐటీని ఐటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి అన్స్టాపబుల్, నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అప్పట్లో వాళ్ళు అమెరికా నుంచి మెడికల్ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే డే టైం పనిచేసి సాయంత్రానికి మనకు తెల్లవారుతుంది, మనం అవన్నీ టైప్ చేసి మళ్ళా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మళ్ళా ఆఫీస్కి వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయ్యేటివి. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకే మీరు చూస్తే ఒక మైక్రోసాఫ్ట్ వస్తే మైక్రోసాఫ్ట్ అధినేత తెలుగువాడయ్యాడు. ఇలాంటివి కొన్ని 100ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇండియన్స్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి ఆల్ ఐటీ కంపెనీస్ అంతా వీళ్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు చేసినటువంటి అడుగును మీరు చూసినప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతే పబ్లిక్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ లో ఇండియన్స్ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు గ్లోబలీ, ఏ కంట్రీకి చూసినా. అందుకే ఈరోజు మనం తీసుకున్న ఈ 6 పాలసీలు
భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు గాని యువత భవిష్యత్తుకి పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది అదే సమయంలో రాష్ట్ర ప్రగతినే మారుస్తుంది ఈ రోజు మనం పారిశ్రామిక వేత్తలు మన దగ్గర తిరగడం కాదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం కూడా పరిశ్రమలు పెట్టాలి వచ్చిన వాళ్ళని గౌరవించాలి అందరం బిల్డ్ అప్ చేసేది నేషనల్ బిల్డింగ్ కోసం పని చేస్తున్నాం నేషనల్ డెవలప్‌మెంట్ కోసం పని చేస్తున్నాం స్పూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ పాలసీలు వచ్చినప్పుడు నేను ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నింటికంటే ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా ఒకసారి చూస్తే అంత మునుపు కంపెనీ ఉన్నప్పటికీ కూడా ఆయన తెలివితేటలతో ఇంటిగ్రిటీ ఆనెస్టీ నేను ఎప్పుడూ చెప్పేవాడిని వ్యాపారాలు చేయడానికి వేరే మార్గాలు అనేక మార్గాలు ఉంటాయి ఎథికల్ బిజినెస్ చేసి కూడా ఎంపైర్స్ క్రియేట్ చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్ రతన్ టాటా నీతి నిజాయితీగా ఎథికల్ బిజినెస్ చేసి ఈ రోజు ఒక 28 కంపెనీలు ఫ్లోట్ చేసి 400 బిలియన్ యుఎస్ డాలర్స్ వ్యాపారం చేయగలిగాడంటే 100 కంట్రీస్ స్ప్రెడ్ చేయగలిగాడంటే ఒక జీవిత కాలంలో చేయగలిగాడు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఇక్కడ అమరావతిలో మెయిన్ సెంటర్ ఉత్తరాంధ్రకు విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరికి రాజమండ్రి కృష్ణా గుంటూరుకి విజయవాడ ఆర్ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరుకి తిరుపతి కడప అనంతపూర్ అండ్ కర్నూలుకి అనంతపూర్ ఇక్కడ 5 జోన్స్ కి 5 ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా రతన్ టాటా పేరుతోనే ఉంటాయి అది చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి అక్కడుండే పరిశ్రమికవేత్తల్ని ప్రాక్టికల్ గా ఈరోజు మీరు చూసి సిలికాన్ వ్యాలీ ఉంది సిలికాన్ వ్యాలీ అనగానే ఆల్ ఐటీ కంపెనీస్ అన్ని అక్కడనే ప్రారంభమవుతాయి వాట్ ఇస్ ది రీజన్ అది ఒక ఇన్నోవేషన్ హబ్ ఇన్నోవేషన్ హబ్ ని ఎకో సిస్టమ్ తీసుకొచ్చారు వెంచర్ క్యాపిటల్ మెంటరింగ్ ఫైనాన్స్ 1-2 ఫెయిల్ అయినా మళ్ళా ఎన్కరేజ్ చేయడం ఇలాంటి అనేక విధాలుగా చేశారు ఒకరిని చూసి ఒకరు కంపెనీలు చేశారు మన వాళ్ళు కూడా ఒక కంపెనీ ప్రమోట్ చేయాలంటే పబ్లిక్ ఇష్యూ పోవాలంటే స్టార్ట్ చేయాలంటే సిలికాన్ వ్యాలీకి పోయి అక్కడి నుంచి చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ పరిశ్రమలకు అన్నిటికీ వస్తుంది నాలెడ్జ్ ఎకానమీ కూడా ఒక ఇన్నోవేషన్ హబ్ గా ఉంటుంది యువత గాని ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ బయట పోయి వండర్స్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం వదిలిపెడుతున్నారు హైదరాబాద్ పోతే వీళ్లే ఉంటారు బెంగళూరు పోతే వీళ్లే ఉంటారు చెన్నైకి పోతే వీళ్లే ఉంటారు అమెరికాకు పోతే వీళ్లే ఉంటారు ఆస్ట్రేలియా పోయినా వీళ్లే ఉంటారు ఇక్కడ మాత్రం ఉండడం లేదు వి వాంట్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ వి వాంట్ టు క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ నౌ ఇప్పుడు అక్కడికి పోవద్దని నేను చెప్పడం లేదు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఇక్కడ కూడా ఇచ్చేయండి ఇక్కడి నుంచి మనం వర్కౌట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను తీసుకొచ్చిన 6 పాలసీస్ ఉపయోగపడతాయి